నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదాంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గడిచిన 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వైఎస్ వివేక కేసులో కీలక విషయాలను ప్రస్తావించారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి అంశం కడప రాజకీయాలను షేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు. జగన్ టార్గెట్గా వైఎస్ వివేక ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమును బరిలో దింపుతారని వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేదే వ్యూహంగా కనిపిస్తుంది. తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాలని ప్రజా తీర్పు కోరుతున్నారు సునీత. న్యాయం చేయమని కోరుతున్న సునీతకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను ఎన్నికల్లో పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన భార్య సౌభాగ్యమ్మ ఎన్నడూ బయటికి రాలేదు. భర్త హత్య గురించి ఏనాడూ మాట్లాడలేదు. ఆమె ఇంటి పట్టునే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సౌభాగ్యమ్మ వంటింటి మహిళ. ఇప్పుడు ఆమె కడప ఎంపీగా నిలబడ్డానంటాం చాలా పెద్ద విషయం. సౌభాగ్యమ్మ పోటీకి సంబంధించి ఓ మీడియాలో కథనం వచ్చింది. అయితే ఇక్కడ అనేక సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ తరఫున నిలబడ్డానికి ఆమె ఒప్పుకుంటారా? ఇండిపెండెంట్గా వస్తే సరి. ఒకవేళ టీడీపీ తరఫున సౌభాగ్యమ్మను పోటీలో నిలిపితే అనేక ఇబ్బందులు కలుగుతాయి. ముందు నుంచి వైఎస్ జగన్ అవినాష్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇది చంద్రబాబు స్క్రిప్ట్లో భాగమని అంటారు. కావాలనే జగన్ని అవినాష్ రెడ్డిని ఇరికించేందుకే చంద్రబాబే సౌభాగ్యమ్మను తెర మీదకు తెచ్చారనే విమర్శలు కూడా వస్తాయి. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, చాణక్యం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అలాంటి మిస్టేక్ చేస్తారా? వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగింది, కానీ టీడీపీ పరంగా రాజకీయాలు చేయడానికి చంద్రబాబు ఒప్పుకోరు. ఒకవేళ సౌభాగ్యమ్మ కానీ వైఎస్ సునీత కానీ పులివెందుల నుంచి అసెంబ్లీకి కడప లోక్సభకు పోటీ చేస్తే టీడీపీ జనసేనలు తెర వెనక మద్దతు ఇవ్వచ్చు, కానీ ప్రత్యక్షంగా పార్టీ తరపున సౌభాగ్యమును బరిలోకి దింపడం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు ఇవన్నీ ఏం ఆలోచించకుండా టీడీపీ తరపున సౌభాగ్యమ్మను ఎన్నికల్లో నిలబెడతారా? గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఎక్కడ నిలబడితే అక్కడ తాను నిలబడతానన్నారు కాంగ్రెస్ నేత షర్మిల. ఇటు సునీత కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్లోకి వెళతారని అంతా అనుకున్నారు. తన తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని సునీత ప్రజాకోర్టులో తీర్పు ఇవ్వాలంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్కి ఓటు వేయొద్దంటున్నారు. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల అవినాష్పై పోటీ చేయొచ్చు అంటున్నారు. ఆ కుటుంబాల మధ్య వివాదంలో చంద్రబాబు జోక్యం చేసుకోరని పార్టీ వర్గాలు అంటున్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా సౌభాగ్యమును పోటీలోకి దింపితే షర్మిల నిర్ణయం కీలకం కానుంది. తన పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా నిలబెడతారా లేక సౌభాగ్యమ్మకు మద్దతు ప్రకటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా టీడీపీ నుంచి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారనేది సమంజసంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.